అక్రమ ఇసుక తవ్వకాల వల్ల రాబోయే రోజుల్లో త్రాగునీరు కూడా దొరికే పరిస్థితి లేదని ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్ను అతిక్రమించి ఇక్కడ ఇసుక తవ్వకాలు జరగడంతో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని టీడీపీ నేత అయిన బోయిన పెంచలయ్య అన్నారు. దీంతో అక్కడ ఇసుక రిచ్చును స్థానిక యువకులు అడ్డుకున్నారు. ఈ తవ్వకాలు ఇలాగే కొనసాగితే నెల్లూరు జిల్లాలోని గొల్లకందుకూరు గ్రామం కరువు గ్రామంగా తయారవుతుందని, తమ గ్రామాన్ని కాపాడుకునేందుకు ఆ గ్రామంలో కొంతమంది యువత 10 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు గల యువత ముందుకు వచ్చి ఇసుక రీచ్ను అడ్డుకున్నారు. దాంతో ఆ ఇసుక రీచ్లో తవ్వకాలు కొనసాగిస్తున్న 8 జేసీపీలను 100 కొద్దీ టిప్పర్లను నిలిపివేయడం జరిగింది. కొంతమంది జేసీపీ డ్రైవర్లు అక్కడ పనిచేసే వాళ్లతో యువత మధ్య వాగ్వాదం ఎక్కువై రాళ్లదాడి జరిగింది. ఆ రాళ్లదాడిలో జేసీపీల అద్దాలు పగిలిపోవడం, అక్కడ పూరి గుడిసెను కూడా తగలపెట్టడం జరిగింది. సమాచారం తెలుసుకున్న నెల్లూరు రూరల్ పోలీస్ శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని తమ గ్రామాన్ని కాపాడుకునేందుకు ముందుకొచ్చిన యువతకు ఆ గ్రామంలో కొంతమంది టీడీపీ నాయకులు యువతకు అండగా నిలబడినందుకు గ్రామ టీడీపీ సీనియర్ నాయకులు బయనబోయిన పెంచలయ్యను అక్కడే అధికార నాయకులు పగడ్బందీ ప్రకారం ఆ నిందను గ్రామ టీడీపీ సీనియర్ నాయకులైన పెంచలయ్యపై వేయడంతో పెంచలయ్యను డిగ్రీ చదువుతున్న తుమ్మచర్ల దామోదర్ ని పోలీసులు స్టేషన్ కు తరలించారు. అది తెలుసుకున్నా ఈ రోజుల్లో మంచి చేయాలనుకుంటే తెప్పలే అంటూ ఈ సంఘటనపై జిల్లా యంత్రాంగం గ్రామస్తులకు న్యాయం చేస్తుందో, ఇసుక మాఫియాకు అండగా నిలబడుతుందో ఎదురు చూడాల్సిందే.